నమస్కారమండి. చెప్పండి, అయితే నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు అయితే మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే ఒకవైపు చూస్తే గనక బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈసారి కూడా మాదే అధికారం అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈసారి తీపి కబురు ఏ పార్టీకి అనుకోవాలి? అంటే ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ అంటే ముందు చెప్తే దాదాపు రిజల్ట్ చెప్పినట్టయితే జాతకం, కానీ యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తా ఉన్నాం. సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అని మనం చెప్పలేము, కానీ ఎలక్షన్లకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా ఒక ఓపెన్ వాయిస్ వస్తోంది. ఆ వాయిస్ నేపథ్యంలోనే ఈ ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. కానీ సైలెంట్ ఓటర్ ఏ రకంగా నిర్ణయం తీసుకున్నాడు, అటు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాడా లేకపోతే టీఆర్ఎస్ కు ఓట్ వేసాడా అనేటువంటిది తెలియదు. అదే దాని మీద డిపెండ్ అయ్యే ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికార పార్టీ తమకు అనుకూలంగానే ఫలితాలు ఉంటాయని చెప్పి గ్రౌండ్ ఉన్నటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నుంచి చెప్తుంది, ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా అనుకూలంగా ఉండడంతో వాళ్ళలో జోష్ కనిపిస్తా ఉంది. అయితే ఇవన్నిటికీ భిన్నంగా హంగు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకు హంగు వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఆ బీజేపీ పార్టీ చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిపే అవకాశాన్ని దెబ్బతీసింది. దాదాపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అలాగే మహబూబ్ నగర్ అంటే యాక్చువల్ గా అయితే హైదరాబాద్ కి పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ ఈ దఫా ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే రూరల్ గా ఉన్నట్టు ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలు కానీ అటు దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ లో కూడా కొంత ప్రభావం చూపించేసి దాదాపు 20-30 నియోజకవర్గాల్లో ఆ పార్టీ గణనీయ సంఖ్యలో ఓట్లు తీల్చబోతున్నది అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా వినిపిస్తా ఉంది. చాలా వచ్చినటువంటి సర్వేలు కూడా 10+10% మించి ఓటు బీజేపీ పార్టీ కొలగొట్టినట్టు కూడా చెప్తాం. అంటే 10% దాటుతా కొద్దీ 15% వచ్చినట్టయితే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉంది. దానివల్ల కాంగ్రెస్ కు కొంత నష్టం జరుగుతున్నటువంటి అంచనా వస్తుంది, దాని వల్లనే హంగు రావచ్చు అని భావిస్తా ఉన్నారు. అలా కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోయి ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి మౌత్ ట్రాక్ బట్టి చూసినా లేకపోతే ఎగ్జిట్ పోల్స్ బట్టి చూసినా కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే సైలెంట్ ఓటర్ కనుక టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తున్నట్టుగా సైలెంట్ ఓటర్ ఏదైతే పథకాలకు సంబంధించిన ఓటర్స్ అంటే రైతు బంధు, పెన్షనర్లు, కళ్యాణ్ లక్ష్మి ఇలాంటి స్కీమ్స్ సంబంధించినటువంటి ఓటర్స్, లబ్ధిదారులు ఎవరైనా వాళ్ళు గంప గుత్తగా చీలిపోకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే గత ఉదాహరణను పోల్చేసి ఎగ్జిట్ పోల్స్ ను టీఆర్ఎస్ నేతలు కొట్టివేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో 2018లో మన లగడపాటి రాజగోపాల్ సర్వే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదు, అది కాంగ్రెస్ ఏ వస్తుంది, ఆ కూటమే వస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు అప్పుడు ఇంత స్థాయిలో ఓపెన్ టాక్ రాలేదు, మౌత్ టాక్ అనేది మౌత్ పబ్లిసిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు కొంత భిన్నంగా ఉండొచ్చు అనేటువంటిది ఒక అభిప్రాయం వినిపిస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక అంచనా ఒక కేవలం లబ్ధిదారుల ఓట్ల మీదనే బీఆర్ఎస్ పార్టీ ఆధారపడి ఉంది. కేసీఆర్ కూడా అనేక సభలో ఆంశాలను మాత్రమే చెప్పిండు, ఇది రైతు బంధు, రైతు బీమా, లేకపోతే ధాన్యం కొన్నాము, 24 గంటల కరెంట్ ఇస్తున్నాము, అలాగే పెన్షనర్లకు పెన్షన్ ఇస్తాము, వీటిని పెంచుకుంటూ పోతాము, ఈ అంశాలకు మాత్రమే పరిమితమైంది. ఈ 2-3 అంశాలనే టార్గెట్ ఇస్తుంది కాబట్టి అవి కేసీఆర్ మాటలను వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళకు ఖచ్చితంగా ఓటు అనేటువంటిది కనుక ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 16 చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు కూడా కొంత గందరగోళమైన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. అది కాంగ్రెస్ పార్టీకి అనుకున్న మేరకు స్థానాలు రాకపోవడం వల్ల కూడా అది మ్యాజిక్ ఫిగర్ చేరకుండా అంగు ఏర్పడవచ్చు, లేదా వచ్చినా కూడా బోటాబేటి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తా ఉంది.